గాంధీ హాస్పిటల్లో డాక్టర్లపై దాడి, భద్రత కల్పిస్తామని ఈటెల హామీ. రాష్ట్రంలో 97కు చేరిన పాజిటివ్ కేసులు, ఇప్పటిదాకా 8 మంది మృతి. ఢిల్లీకి వెళ్లిన వాళ్లు 1200 మంది, ఇంకా తెలియని 150 మంది వివరాలు. పేదలు, కూలీలకు దాతల సాయం, నిత్యావసరాలు, కూరగాయల సప్లై. మర్కజ్ కాంటాక్ట్ కేసుల్ని గుర్తించండి, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు. ప్రపంచంలో 44,000 దాటిన మరణాలు, ఒక్క అమెరికాలోనే 4,000 మంది మృతి. కరోనా లక్షణాలతో గాంధీ హాస్పిటల్లో ఓ పేషెంట్ చనిపోవడం వివాదానికి దారితీసింది. తమకు డెడ్ బాడీ ఇవ్వాలన్న బంధువుల డిమాండ్కు ఒప్పుకోకపోవడంతో బంధువులు డాక్టర్స్పై దాడికి దిగారు. అయితే పేషెంట్ కరోనా లక్షణాలతో చనిపోయాడని, కరోనా ఉందో లేదో తెలియకుండా డెడ్ బాడీ ఇవ్వలేమని డాక్టర్లు చెప్పారు. బంధువులు డాక్టర్పై దాడి చేయడమే కాకుండా డోర్లు, కిటికీలు పగలగొట్టారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దాడిని మంత్రి ఈటెల రాజేందర్ ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తమపై తరచూ దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు జూనియర్ డాక్టర్లు. తమకు సెక్యూరిటీ కల్పించాలని ఎన్నిసార్లు వేడుకున్నా చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. గాంధీలో డాక్టర్లపై దాడి సరికాదని, కరోనా వైరస్ మహమ్మారిలా విజృంభిస్తున్న తరుణంలో తమ సేఫ్టీని వదిలి ప్రజల కోసం పనిచేస్తున్న డాక్టర్లపై దాడి సరికాదన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెసిడెంట్ యూనియన్ డాక్టర్ గాంధీ హాస్పిటల్లో పేషెంట్ అటెండెన్స్ వల్ల దాడి చేయడం జరిగిందో, సో దాన్ని నిమ్స్ రెసిడెంట్ డాక్టర్ తరఫున, తెలంగాణ జూనియర్ డాక్టర్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తామన్నాం. వెంటనే ఎవరైతే దాడి చేయడం జరిగిందో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కఠిన శిక్షణ విధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ కావచ్చు, రెసిడెంట్ డాక్టర్స్, మా వైద్య విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి అద్భుతమైన వైద్య సేవలు అందించిన సిద్ధంగా ఉన్నారని చెప్పేసి, ఇట్లా ముందుకు వస్తున్న తరుణంలో ఈ రకంగా డాక్టర్లపై దాడి చేయడం చాలా హేయమైనటువంటి చర్య. దాదాపు 80 మంది సస్పెక్టెడ్ కేసులు ఆల్రెడీ నిన్న ఒక్కరోజు అడ్మిట్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఐసోలేషన్ వార్డులో కేవలం ఇద్దరు మాత్రమే పోలీస్ సెక్యూరిటీ ఉండడం అనేటువంటిది, ఇలాంటి రక్షణ కూడా ఈరోజు జూనియర్ డాక్టర్కి ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే యొక్క స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని సపరేట్గా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ అన్ని టీచింగ్ హాస్పిటల్లో డిప్లాయ్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు గాంధీలో డాక్టర్లపై దాడిని ఖండించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కరోనాపై పోరాటంలో అలు పెరగకుండా సేవలు చేస్తున్న డాక్టర్లపై దాడి మూర్ఖపు చర్య అన్నారు. పీపీఈ కిట్స్ లేకున్నా వైద్యం అందిస్తున్న డాక్టర్లపై దాడికి దిగడం హేయమైన చర్య అన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. డ్యూటీలో ఉన్న డాక్టర్లు, పోలీసులు, శానిటైజర్ సిబ్బందికి రక్షణ కల్పించాలన్నారు. కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది కష్టపడి మనం కాపాడే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈరోజు గాంధీ హాస్పిటల్లో కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ కానీ మన కుటుంబ సభ్యులు డాక్టర్ల మీద దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. దీని దుర్మార్గ చర్య, మూర్ఖత్వ చర్యగా ఇలా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. ఈరోజు ఉదయము నిజామాబాద్ లో ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నటువంటి ఆశా వర్కర్లను సమతాను బెదిరించడం, దాడి చేసే ప్రయత్నం చేయడం, గాంధీ హాస్పిటల్లో వైద్యుల మీద దాడి చేయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం చర్య ఇంకోటి కాదు. డాక్టర్ కానీ వైద్య సిబ్బంది కానీ వాళ్ళ కుటుంబాలకు దూరమై చాలా సందర్భంలో చాటింగ్ చేసుకుంటున్నారు. నిన్నాక మన డాక్టర్ చాటింగ్ చేసుకుంటారు. అర్ధరాత్రి ఐసోలేషన్ వార్డు మేము ఉన్నప్పుడు వాళ్ళ దగ్గులకు తుమ్ములకు తట్టుకోలేక మా పిల్లలు గుర్తొస్తున్నారు, మా కుటుంబ సభ్యులు గుర్తొస్తున్నారు అని చెప్పి చాటింగ్ చేసుకున్న సందర్భాన్ని ఒక్కసారి మూర్ఖులు గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నాం. ఎవరి కోసం దాడి చేస్తున్నారు, ఎవరి కోసం సేవ చేస్తున్నారు వాళ్ళు? కనీసం మాస్కులు లేకుండా లేకున్నప్పుడు కూడా, పీపీ కిట్స్ లేకున్నప్పుడు కూడా, గ్లౌజెస్ లేకున్నప్పుడు కూడా
వాళ్ళు తెగించి ఇలా వైద్య వృత్తిని నమ్ముకున్నారు కాబట్టి నమ్ముకున్న వృత్తికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అలా సేవ చేస్తుంటే మనల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు దాడులు చేస్తారా? కానీ ప్రభుత్వం వెంటనే తక్షణమే వెంటనే చర్య తీసుకొని వైద్యులకు రక్షణ కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇక మరిన్ని డీటెయిల్స్ సంపద్ అందిస్తారు. సంపద్, గాంధీలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? అసలు దాడిపై కేసేమైనా నమోదైందా? నలభై ఐదు నిమిషాలకి ఈ నిర్మల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఆదిలాబాద్ నిర్మల్ టౌన్ నుంచి ఒక ఫ్యామిలీని మొత్తం కూడా తీసుకొచ్చి కరోనా లక్షణాలు ఉండడంతో వాళ్ళని గాంధీలో అడ్మిట్ చేశారు 1 వీక్ బ్యాక్. దాంట్లో ఇసాక్ అనే వ్యక్తి, అట్లాగే మిగతా వాళ్ళ కొడుకు, ఇంకో వాళ్ళ వైఫ్, మొత్తం 3 ఫ్యామిలీ మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ఐసోలేషన్ వార్డులో వాళ్ళకు ట్రీట్మెంట్ నడుస్తుంది. సో 4:30 ఆయన 49 ఇయర్స్ ఓల్డ్ పేషెంట్ చనిపోయాడు. సో చనిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఫ్యామిలీ మెంబర్స్, అక్కడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఐసోలేషన్ వార్డులోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో అక్కడున్న చనిపోయినటువంటి వ్యక్తి కొడుకు ఇమీడియట్ గా అక్కడ డ్యూటీ డాక్టర్ పైన దాడి చేశాడు. దాని తర్వాత సెక్యూరిటీ కూడా చెందినటువంటి గాంధీ హాస్పిటల్ సెక్యూరిటీ పైకి వెళ్తే వాళ్ళపై కూడా వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేశారు. అట్లా అక్కడ ఉన్న ఫర్నిచర్ మొత్తం కూడా డ్యామేజ్ చేశారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్ గా చిలకలు కూడా పోలీసులు రష్ అయ్యారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేట్మెంట్ లాంటి రికార్డ్ చేశారు, వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. సో ఆయన పాజిటివ్ అంటే కరోనా లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళని ఎవరిని కూడా టచ్ చేయకుండా ఎవరైతే దాడి చేసిన వ్యక్తులు ఆయన చెస్ట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా అక్కడికి వెళ్ళి ఇన్సిడెంట్ స్పాట్ ను విజిట్ చేశారు. లాస్ట్ టైం కూడా డాక్టర్ల పైన దాడులు జరుగుతున్నాయి, డాక్టర్ల పైన అక్కడ వస్తున్నటువంటి పేషెంట్స్ కావచ్చు, పేషెంట్ అటెండెన్స్ వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తున్న విషయం పైన పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ పైన అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. కానీ ఎవరైతే దాడి చేసిన వ్యక్తి ఉన్నాడో, అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ పైన దాడి చేసిన వ్యక్తి కూడా కరోనా లక్షణాలతో ట్రీట్మెంట్ చేస్తున్న వ్యక్తి కాబట్టి ఆయన పైన కేసు అయితే నమోదు చేశారు. ఇమీడియట్ గా గాంధీ హాస్పిటల్ నుంచి అక్కడ తరలించారు. అయితే ఈ ఫ్యామిలీలో చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆయన ఢిల్లీలో నిజాముద్దీన్ ఏరియాలో జరిగినటువంటి ప్రేయర్స్ లో ఆయన కూడా అటెండ్ అయినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మెయిన్ గా డెడ్ బాడీ ఇవ్వకపోవడానికి, వాళ్ళకున్న బంధువులకు అప్పగించకపోవడానికి, వేరే వాళ్ళకి ఇవ్వకపోవడానికి కారణం ఒక రీజన్తో ఒక కేసు జరిగింది. అయితే ఈ ఇన్సిడెంట్ లో అది ఖమ్మం ఘటనకు సంబంధించి 2 ఇన్సిడెంట్లు జరిగాయి దాంట్లో వేరువేరుగా. ఆ ఖమ్మం ఇన్సిడెంట్ మనకి ఇంకా రిపోర్ట్ కాలేదు. ఖమ్మం ఇన్సిడెంట్ సంబంధించేమో డెడ్ బాడీ ఇవ్వడానికి అది పాజిటివా నెగిటివా తెలిసిన తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇస్తామని బంధువులతో వాగ్వాదాన్ని దిగారు. వాళ్ళంతా కూడా దాడి చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ కేవలం ఐసోలేషన్ వార్డులోకి గాంధీ ఆసుపత్రి లో పనిచేసినటువంటి డాక్టర్లు, అక్కడ ఉన్నటువంటి నర్సులు, సిబ్బంది మినహాయిస్తే ఎవరిని కూడా పైకి అలో చేయడం లేదు. ఎందుకంటే ఐసోలేషన్ వార్డు లో ఎవరిని కూడా వెళ్ళాలని అలో చేయడం లేదు. ట్రీట్మెంట్ నడుస్తుంది. ఒకవైపు వాళ్ళందరినీ కూడా అక్కడ వేరే వాళ్ళకు సోకకుండా ఉండాలంటే సిబ్బందిని కూడా అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ సంబంధించిన సిబ్బందిని కూడా కిందనే ఉంచుతున్నారు. సో దీనిపైననే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డ్యూటీ డాక్టర్ కొట్టడాన్ని వాళ్ళంతా కూడా అక్కడ డాక్టర్లందరూ కూడా మండిపడ్డారు. సో దీనిపైన కొద్దిసేపటితో మనం చూసినాం, ఈటల రాజేందర్ మంత్రి ఈటల రాజేందర్ కూడా స్పష్టంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇంత అత్యవసర సందర్భం, ఒక గంభీరమైనటువంటి వాతావరణంలో ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ఇంత టైం కేటాయిస్తూ డాక్టర్లు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి విధుల్లో ఉన్నప్పుడు ఎవరైనా దాడులు చేసినా లేదంటే వాళ్ళపై దురుసుగా ప్రవర్తించినా ఖచ్చితంగా కఠినంగా చర్యలుంటే వాళ్ళపై కేసులు పెడతామనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. మీరు అధైర్యపడద్దు అంటూ కూడా డాక్టర్ల తరఫున నిలబడ్డారు బీజేపీ నేత సంజయ్. అట్లాగే చాలా మంది కూడా డాక్టర్లపైన దాడిని ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కొద్దిసేపు క్రితమే డీజీపీ కార్యాలయం నుంచి డీజీపీ మహేందర్ రెడ్డి, అట్లాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రంజన్ కుమార్ కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఆ ఇన్సిడెంట్ పైన రివ్యూ చేశారు. కేసు కూడా నమోదు చేసిన ఇష్యూ పైన వాళ్ళు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసి, దాంతో పాటుగా గాంధీ హాస్పిటల్ దగ్గర, ఎందుకంటే ఇది ఐసోలేషన్ వార్డ్స్, అట్లాగే వాళ్ళకి ఇస్తున్న ట్రీట్మెంట్ కాబట్టి కేవలం కొంచెం తక్కువ ఫోర్స్ ను డిప్లై చేశారు గాంధీ హాస్పిటల్ దగ్గర. సో ఈ ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు గాంధీ హాస్పిటల్ ఏదైతే ఐసోలేషన్ వార్డ్స్ దగ్గర, అట్లాగే బయట మొత్తం కూడా అడిషనల్ ఫోర్సెస్ ని డిప్లై చేస్తున్నారు. ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి ర్యాంక్ అధికారి నేతృత్వంలో మొత్తం కూడా టీమ్స్ ఫామ్ చేశారు. దాదాపు 70-80 మంది పోలీస్ ఫోర్స్ ని కేవలం ఐసోలేషన్ వార్డ్ సరౌండింగ్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న డాక్టర్లకు సంబంధించిన భద్రత చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చే వాళ్ళంతా కూడా కరోనా
లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్స్ ని ట్రీట్ చేస్తున్న డాక్టర్లు రెస్ట్లెస్ గా వాళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. కొంతమంది అయితే అక్కడే పక్కనే రెసిడెంట్స్ గా ఉంటున్నారు, కొంతమంది డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్ వాళ్ళంతా కూడా రెసిడెంట్స్ గా ఉన్నారు. సో వాళ్ళకు సెక్యూరిటీ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ భద్రత కల్పించారు. ఈ ఇష్యూలో కేవలం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు అడ్మిట్ అయ్యారు. ముగ్గురు అడ్మిట్ అయిన తర్వాత ఒకరు చనిపోయిన తర్వాత ఇమీడియట్ గా డెడ్ బాడీని అందించాలని బంధువులు గొడవపడ్డారు. ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కొడుకు అక్కడున్న డ్యూటీ డాక్టర్ పైన దాడి చేశాడు. ఆయనకి కరోనా లక్షణాలు ఉన్నాయి కాబట్టి కరోనా పాజిటివ్ అని కూడా చెప్తున్నారు. సో ఇప్పటివరకు అది నిర్ధారణ కాలేదు. సో ఆ ఇష్యూ సంబంధించిన దాంట్లో ఇది ఒక ఇన్సిడెంట్ కాదు, 2 రోజుల క్రితం కూడా ఒక ఇన్సిడెంట్ జిల్లా హెడ్ క్వార్టర్ సంబంధించిన దాంట్లో ఖమ్మం జిల్లా సంబంధించిన ఇష్యూలో ఒకటి జరిగింది కాబట్టి అది కూడా పోలీసులకు రిపోర్ట్ అయిందంటారు. సో ఆ ఇన్సిడెంట్ లో కూడా అంటే డెడ్ బాడీ ఇవ్వట్లేదు అనేది కొంతమంది కుటుంబ సభ్యులు కూడా పెట్టిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అట్లాగే అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్ కూడా దాడి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లాంటి టైంలో వాళ్ళకు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ గుర్తించింది. మొత్తం పోలీస్ ఫోర్స్ అయితే డిప్లై చేశారు. ప్రజెంట్ కండిషన్ పీస్ఫుల్ గా ఉంది. 5-6 గంటల టైంలో జరిగింది. కొంత మీడియాకు లేట్ గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతోపాటు కొన్ని క్లారిటీ లేదు, అంటే దాడి జరిగింది ఎవరిపైన, దాడి ఎవరు చేశారు, డాక్టర్లపైన వీళ్ళు దాడి చేశారా, సెక్యూరిటీతో గొడవ జరిగిందా, లేదంటే డెడ్ బాడీ ఇవ్వడంలో వైద్యుల నిర్లక్ష్యం ఉందా, లేదంటే వీళ్ళు డెడ్ బాడీ తీసుకోవడంలో నిరాకరించారా, కొన్ని కాంట్రవర్సీస్ ఉండే. కానీ ఇప్పుడు స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత అటు మంత్రి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, పోలీసులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, అట్లాగే ఇన్సిడెంట్ పైన కూడా డాక్టర్లు చెప్తున్నారు. బట్టి వాళ్ళకి అక్కడ వాళ్ళపైన దాడులు అయితే జరిగాయి. సో దాడి జరిగిన ఇన్సిడెంట్ పైన పోలీస్ ఫోర్స్ అయితే డిప్లై చేశారు, కేసు కూడా నమోదు చేశారు. సో దీంట్లో అక్యూజ్ లో ఉన్న పర్సన్ కూడా కరోనా లక్షణాల వ్యక్తి కాబట్టి చెస్ట్ హాస్పిటల్ పంపించారు. బహుశా ఆయన ఒకవేళ క్యూర్ అయినా లేదంటే పాజిటివ్ లేకపోయినా నెగిటివ్ ఉన్నా కానీ ఇమీడియట్ గా ఆయన పైన కేసు నమోదు చేసి రిమాండ్ తరలించే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ సంపత్. తబ్లిగీ జమాత్ లో పాల్గొన్న వారు ఎవరెవరిని కలిశారో లెక్క తేల్చాలంటూ రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. యుద్ధ ప్రాతిపదికన కాంటాక్ట్ కేసుల్ని ట్రేస్ చేయాలని, లేకపోతే కరోనా నియంత్రణకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మరోవైపు కరోనా చర్యలపై సమీక్షించేందుకు రేపు సీఎంలతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ప్రధాని మోడీ. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను తెలుసుకోనున్నారు. కరోనా కేసులు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తారు. ఢిల్లీ తబ్లిగీ జమాత్ లో పాల్గొన్న వాళ్లు ఎవరెవరిని కలిశారన్న సమాచారాన్ని యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని కేంద్రం రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రాలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతం మర్కజ్ లో తబ్లిగీ జమాత్ లో పాల్గొన్న వారి వివరాలను సేకరించాలని ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. వారితో కాంటాక్ట్ అయిన వాళ్ల డీటెయిల్స్ ను కూడా పక్కాగా సేకరించాలని ఇవాళ్టి సమావేశంలో సీఎస్లకు, డీజీపీలకు సూచించింది. కాంటాక్ట్ కేసులు పెరిగితే కరోనాను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. తబ్లిగీ జమాత్ లో పాల్గొన్న వారితో కాంటాక్ట్ అయిన వారిని ట్రేస్ చేసే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించింది. తబ్లిగీ జమాత్ లో పాల్గొన్న విదేశీయులు వీసా రూల్స్ ను బ్రేక్ చేసినట్టుగా తేలిందని కేంద్రం తెలిపింది. వీసా రూల్స్ బ్రేక్ చేసిన ఫారినర్స్ ఈవెంట్ నిర్వాహకులను అరెస్ట్ చేయాలని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది. వచ్చే వారం రోజుల్లోగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని అమలు చేయాలని సీఎస్లు, డీజీపీలకు కేంద్ర కేబినెట్ సెక్రటరీ సూచించారు. దేశమంతటా పెద్ద సంఖ్యలో ఉన్న లబ్ధిదారులకు నగదు అందజేయాలని ఉందన్నారు. ఈ ప్రాసెస్ ను గందరగోళం లేకుండా సోషల్ డిస్టెన్స్ రూల్ ను ఫాలో అవుతూ అమలు చేయాలని సూచించారు. దేశం మొత్తం లాక్డౌన్ ఎఫెక్ట్ అమలవుతోందని, రాష్ట్రాల మధ్య సరుకు రవాణాకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని కేంద్రం కోరింది. నిత్యావసరాల రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎస్లు, డీజీపీలకు సూచించారు కేంద్ర కేబినెట్ సెక్రటరీ. రాష్ట్రాల అధికారులతో కేంద్ర వైద్యారోగ్య శాఖ రివ్యూ చేసింది. మర్కజ్ నుంచి బయటకు వచ్చిన వారి వల్లే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 2 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తబ్లిగీ జమాత్ కు చెందిన 1800 మందిని 9 హాస్పిటళ్లలో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపింది. రైల్వే శాఖ 20,000 కోచ్లను మార్చేసిందని, మరో 5,000 కోచ్లను మాడిఫై చేస్తోందని చెప్పారు. రైళ్లలో 3,20,000 ఐసోలేషన్ క్వారంటైన్ బెడ్స్ సిద్ధమవుతున్నాయని చెప్పారు. భారతీయ రైల్
3.2 lakh आइसोलेशन और क्वारंटाइन बेड्स बनाने के लिए प्रिपरेशन कर रही है, जिसके तहत 20,000 कोचेस को मॉडिफाई करने का कार्यक्रम शुरू किया गया है। इसी तरीके से सिविल एविएशन मिनिस्ट्री ने देश भर में लाइफ लाइन उड़ान फ्लाइट्स लॉन्च की हैं, जिनके द्वारा मेडिकल और एसेंशियल सप्लाईज जैसे टेस्टिंग किट्स, पर्सनल प्रोटेक्शन इक्विपमेंट, रीजेंट्स, मास्क और एसेंशियल कॉमोडिटीज को ट्रांसपोर्ट किया जा रहा है। లైఫ్ లైన్ ఫ్లైట్లలో రాష్ట్రాలకు టెస్టింగ్ కిట్స్, మెడిసిన్, మాస్కులు పంపిణీ చేస్తోంది కేంద్రం. ఢిల్లీ నుంచి తెలంగాణకు 3 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్, డాక్టర్ల రక్షణ కోసం 8,000 పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు, మందుల కిట్లు చేరాయి. మరో 6,000 పీపీఈ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దేశమంతటా వలస కార్మికుల కోసం 21,486 శిబిరాలు ఏర్పాటయ్యాయి. ఇందులో 675,133 మంది షెల్టర్ తీసుకుంటున్నారు. ఢిల్లీ మర్కజ్ నిర్వాహకులపై పోలీసులు కేసు పెట్టారు. బిల్డింగ్ను మొత్తం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది శానిటైజ్ చేశారు. మరోవైపు మర్కజ్లో ఉన్న వాళ్ళందరినీ గుర్తించామన్న ఢిల్లీ సర్కార్ కరోనా లక్షణాలు ఉన్న వాళ్లను హాస్పిటల్లో చేర్చింది. దేశంలోని 90కి పైగా కరోనా కేసులకు కేరఫ్గా మారింది ఢిల్లీ నిజాముద్దీన్ ఏరియాలోని మర్కజ్ బిల్డింగ్. లాక్డౌన్ నిబంధనలు కాదని నిర్వహించిన ఈ సమావేశాల కారణంగా దేశంలో కరోనా కేసులు పెరిగాయంటోంది. తబ్లిగీ జమాత్ తాలిబాన్ తరహా నేరానికి పాల్పడిందన్నారు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. ఇలాంటి నేరాలను ఏమాత్రం క్షమించలేమన్నారు. తబ్లిగ్ జమాత్ అనేక మంది ప్రాణాలని ప్రమాదంలో పడేసిందన్నారు. इस कोशिशों में लगे हुए हैं, ऐसे लोगों के खिलाफ सभी लोगों को एकजुट होकर के सोचना चाहिए और ऐसे लोगों को మర్కజ్ సమావేశాలతో సంబంధం ఉన్న 7 గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. మౌలానా సాద్, డాక్టర్ జీషన్, మఫ్తీ షహజాద్, సైఫీ, యూనస్, సల్మాన్, అష్రఫ్ అనే వ్యక్తులపై కేసులు పెట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ సమావేశాలు నిర్వహించారంటూ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. మర్కజ్ బిల్డింగ్ నుంచి 2,361 మందిని బయటకు పంపించేశామని ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది. వీరిలో 1,810 మందిని ఐసోలేషన్లో క్వారంటైన్లో ఉంచామని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. కరోనా లక్షణాలు కనిపించడంతో 536 మందిని హాస్పిటల్లో చేర్పించామన్నారు. నిజాముద్దీన్ ఏరియాలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. గత 36 గంటలుగా ప్రాణాలు రిస్కులో పెట్టి పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మర్కజ్ సమావేశాల్లో పాల్గొన్న వారిని వెతికి పట్టుకున్నారని చెప్పారు. लगभग मोटे मोटे तौर पे हमें लगता है कि 10 लाख ऐसे लोग और हो सकते हैं जिनको, जो गरीब हैं, जिनके राशन कार्ड नहीं है और जो राशन लेना चाहेंगे. जब तक ये कोरोना चलेगा तब तक हर महीने आपको राशन मिलेगा, ये मैं आपको प्रॉमिस कर रहा हूँ. तो धन्यवाद करना चाहता हूँ अपने पूरे प्रशासन की टीम, अपने सारे मेडिकल टीम्स का, जिन्होंने अपनी जान जोखिम में डालकर, DTC की टीम जो लोग इसको लेके गए, पुलिस की टीम जिन्होंने वहाँ पूरे मुस्तैदी से काम किया, सबको मैं धन्यवाद करना चाहता हूं कि उन्होंने अपनी जान जोखिम में डालकर इस ऑपरेशन को अंजाम दिया और 36 घंटे में सारे लोगों की लिस्ट बना के इनके सबके फोन नंबर्स लेके पुलिस को दे दिए गए हैं. కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను దేవుళ్లతో పోల్చిన సీఎం కేజ్రీవాల్ ప్రాణాలు కోల్పోయిన వైద్య సిబ్బందికి 1,00,000 రూపాయల పరిహారం ఇస్తామన్నారు. ఢిల్లీలోని పేదలు, వలస కార్మికులు వెబ్సైట్లో రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నారు. ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు వేసుకునేందుకు వీలుగా ప్రైవేట్ కంపెనీల్లో 2 ఉద్యోగులు లేదా ఓనర్లకు పాసులు ఇస్తామన్నారు. కరోనా బాధితుల కోసం 1,000 బెడ్స్ కేటాయించామన్నారు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్. లోక్ నాయక్, రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను కరోనా బాధితుల చికిత్స కోసం వినియోగిస్తామని చెప్పారు. अभी हमने 5 हॉस्पिटल्स दिल्ली के अंदर, दिल्ली सरकार के, LNH, लोकनायक जो है प्रकाश नारायण हॉस्पिटल, राजीव गांधी सुपर स्पेशलिटी हॉस्पिटल, उन दोनों को हमने डेडिकेट किया है. तो राजीव गांधी में 500 बेड पूरे तैयार किए जाएंगे और लोकनायक के अंदर हम 2,000 बेड को तैयार करेंगे. आज की डेट में दिल्ली सरकार के अंदर 1,000 बेड एज ऑन टूडे डेडिकेटेड फॉर कोविड है और अगले आने वाले 3 या 4 दिन के अंदर 2,000 बेड हो जाएंगे जो कोविड के लिए डेडिकेटेड. మర్కజ్ బిల్డింగ్ ను పోలీసులు, ఆరోగ్య శాఖ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భవనం మొత్తాన్ని శానిటైజ్ చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన దుస్తుల్లో ఆరోగ్య శాఖ కార్యకర్తలు భవనాన్ని శానిటైజ్ చేశారు. బ్లీచింగ్ పౌడర్ చల్లి క్లీన్ చేశారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని తుగ్లకాబాద్ క్వారంటైన్ సెంటర్లో తబ్లిగ్ జమాత్ సభ్యులు అసభ్యంగా వ్యవహరిస్తున్నారంటూ నార్థర్న్ రైల్వే సిపిఆర్ఓ దీపక్ కుమార్ చెప్పారు. ఢిల్లీ నిజాముద్దీన్లోని మర్కజ్ బిల్డింగ్ నుంచి నిన్న రాత్రి 10 గంటల టైంలో 167 మంది తబ్లిగ్ సభ్యులను తీసుకొచ్చారు. అక్కడి డీజిల్ షెడ్ ట్రైనింగ్ స్కూల్ హాస్టల్లో 97 మందికి బస ఏర్పాటు చేశారు. మరో 70 మందికి ఆర్పీఐ బ్యారక్లో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి తాము కోరిన ఆహారం ఇవ్వడం లేదంటూ సిబ్బంది డాక్టర్లతో గొడవ పడుతున్నారని సిపిఆర్ఓ చెప్పారు. డాక్టర్లు సిబ్బందిపై తబ్లిగ్ సభ్యులు ఉమ్ముతున్నారని, మిస్బిహేవ్ చేస్తున్నారని అన్నారు. క్వారంటైన్ నిర్వాహకులు సెక్యూరిటీ కోరడంతో సిఆర్పీఎఫ్ జవాన్లను ఢిల్లీ పోలీసులతో భద్రత కల్పించారు ఉన్నతాధికారులు. ఇక డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. అశోక్, తుగ్లకాబాద్ క్వారంటైన్ లో ఏం జరిగింది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అసలు టైం సెంటర్ లో తబ్లిగ్ జమాత సభ్యులు దుష్ప్రవర్తన చేస్తున్నారు. గత నిన్న ఏదైతే వాళ్ళని అక్కడ క్వారంటైన్ సెంటర్ లో తీసుకెళ్లినప్పటి నుంచి వాళ్ళు డాక్టర్ల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారు. తమకు ఆహార విషయంలో నిర్వాహకులతో ఘర్షణ చేపట్టడం, తాము కోరిన ఆహారాన్ని అందివ్వాలని లేనిపోని డిమాండ్లు వాళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ పట్ల దుష్కలాస దూషణలు చేస్తున్నారు. వైద్యుల సిబ్బంది పైన కూడా ఉమ్ము దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు జమాత సభ్యులు. ఇది తుగ్లకాబాద్ క్వారంటైన్ సెంటర్ లో ఉంది. ఇక్కడ రైల్వే శాఖ కొన్ని ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఇది నిన్న ఈ దాదాపు 170 మందికి పైగా ఇక్కడికి వాళ్ళని క్వారంటైన్ కు తరలించారు. అప్పటి నుంచి వారిని లేనిపోని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది డిజిటల్ సెట్ ట్రైనింగ్ స్కూల్ హాస్టల్లో 97 మందిని బస ఏర్పాటు చేశారు. అక్కడ కూడా వాళ్ళు లేనిపోని డిమాండ్లు చేస్తున్నారు. డాక్టర్లకి పేషెంట్లు ఏదైతే చికిత్స చేస్తున్నారో డాక్టర్లు వాటికి సహకరించట్లేదు. తమకు నచ్చిన ఆహారం ఇస్తేనే మేము సహకరిస్తామని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళతో గొడవ పడిన సందర్భాలు కూడా ఉంటున్నాయి. సో దీనిపైన దీపక్ కుమార్ నార్త్ రైల్వే సిపిఆర్ఓ స్పందించారు. సో సిబ్బంది ఏదైతే డాక్టర్లు కానీ నర్సులు కానీ వాళ్ళు మాకు తక్షణ రక్షణ కల్పించాలనే నేపథ్యంలో ఢిల్లీ పోలీసులను సిఆర్పిఎఫ్ను అక్కడ తరలించారు. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి కొంచెం నయంగానే ఉంది. దాదాపు నిన్న సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి, వాళ్ళ డాక్టర్లకు సహకరించట్లేదు. ఏదైతే గత 2 రోజులుగా ఏదైతే కరోనా వైరస్లు పాజిటివ్ సంఖ్య పెరుగుతుందో, ఇది మొత్తం నిజాముద్దీన్ ఏదైతే మర్కజ్ బిల్డింగ్ లో దాదాపు 2000 మందికి పైగా గత 2 రోజులుగా ఢిల్లీ పోలీసులు ఖాళీ చేయించారు. ఇప్పటికే 1800 పైగా మందిని ఏదైతే ఈ ప్రార్థనలో పాల్గొన్నారో వాళ్ళందరినీ ఐసోలేషన్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. దాదాపు 9 హాస్పిటల్లో వారిని ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కానీ వాళ్ళు చాలా మంది ఏదైతే డాక్టర్లకు కానీ వైద్య సిబ్బందికి కానీ వారు సహకరించట్లేదు. తమకు నచ్చిన ఆహార లేకపోతే దుర్భాషలు ఆడడం కానీ అబ్యూసింగ్ లాంగ్వేజ్ అదేవిధంగా ఏదైతే తమ వాళ్ళపైన ఉమ్మీయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. ఇప్పటికే వీటిపైన ఢిల్లీ సీఎం దీన్ని ఖండించారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ వైరస్ ని కట్టడి చేసే విషయంలో ఎంతటి వారైనా ఇలాంటి ఘటనలు చేస్తే వాటిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ సీఎం ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అక్కడికి కాసేపటి క్రితమే సిఆర్పీఎఫ్ సిబ్బంది కానీ ఢిల్లీ పోలీసు చేరుకున్నారు. సో వారి అందరినీ ట్రీట్మెంట్ కి సహకరించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కొంతమంది ఇంకా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. సో ఏదైతే ఈ మర్కజ్ బిల్డింగ్ లో ఉన్నారో గత 2 రోజులుగా వీళ్ళందరినీ ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఈ నిజాముద్దీన్ దర్గా దగ్గర ప్రస్తుతం అయితే మొత్తం పోలీసులు అండ్ వైద్య సిబ్బంది అక్కడ ఉన్నారు. మొత్తం దాదాపు ఆ సరౌండింగ్ దాదాపు ఒక కాలనీ ఉంది. ఆ కాలనీ చుట్టుపక్కల ఉన్న దాదాపు 2-3 వేల మందికి పైగా వాళ్ళందరినీ ఐసోలేషన్ సెంటర్ కి పంపించారు. ఎవరైతే అనుమానంగా ఉన్నారో వారికి ఏదైనా తుమ్మినా తగ్గినట్లు ఉంటే వారిని వెంటనే అక్కడికి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 152 పాజిటివ్ల సంఖ్య పెరిగింది ఈ కరోనా వైరస్. అందులో దాదాపు 60-70 మంది ఈ ప్రార్థనలో పాల్గొన్న వారే ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రార్థనలో పాల్గొన్న వారు దాదాపు 3-4 వేలకు పైగా ఉన్నారు. సో వారందరినీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఏ రాష్ట్రాల్లో ఉన్నారో ఆ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ అలర్ట్ చేసింది. డీజీపీలకు సీఏలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. తక్షణము ఎవరైతే ఈ మర్కజ్ బిల్డింగ్ లో ఉన్నారో ఈ ప్రార్థనలో పాల్గొన్నారో 10 నుంచి 13 మధ్యలో, సో వీరందరినీ తక్షణం పట్టుకోవాలి. వారు ఎక్కడ తిరిగారు, వాళ్ళు ఇంకా ఎంతమందికి ఈ వైరస్ ని అటాక్ చేశారు అనేది మొత్తం ఎంక్వైరీ చేసి యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేయాలని సూచనలు జారీ చేసింది. ఇప్పటికే అన్ని డీజీపీలకు అన్ని రాష్ట్రాలకు సిఎస్లకు ఆదేశాలు జారీ చేసింది. సో ప్రస్తుతం అయితే ఈ ఏదైతే ఈ మర్కజ్ బిల్డింగ్ లో ఉన్న దాదాపు 2500 మందిని ప్రస్తుతం వారిని తరలించారు. ఢిల్లీలోని దాదాపు 9 హాస్పిటల్లో వీళ్ళందరినీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ ఏదైతే రైల్వే అధికారులు ఇప్పటికే దాదాపు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు రైల్వే కోచ్ లో.
వాళ్ళని అక్కడి కొంతమందిని తరలించడం జరిగింది. నేను సాయంత్రం తుగ్లాబాద్ దగ్గర అయినా కొంతమంది ఏది వైద్య సిబ్బందికి సహకరించట్లేదు. వాటిపైన దుర్భాషలాటలు, ఉమ్మియడము, అసభ్యంగా మాట్లాడము అసలు సహకరించట్లేదు. దానికి వైద్యులు కూడా ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే వారి వైద్యులని ఇకే సహకరించకపోతే కష్టమన్నట్టు చేస్తుంది. ప్రస్తుతమైతే అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ గానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్. ఏవీ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.